హాయ్ హలో నమస్తే. ఈ పర్టికులర్ వీడియో అయితే ఉందో ఇది కంప్లీట్గా ఎలాంటి రాజకీయాలకి సంబంధం లేదు. ఇప్పుడు నేను పెట్టే ఈ వీడియో ఎలాంటి రాజకీయాలకి విశ్లేషణకి సంబంధం లేదు. నేను వ్యక్తిగతంగా పర్సనల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సతీమణి భారతీ రెడ్డి గారికి శుభాకాంక్షలు చెప్పడానికి మాత్రమే ఈ వీడియో, ఈ పర్టికులర్ వీడియో. బిఫోర్ దాట్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ జగన్మోహన్ రెడ్డి గారు, భారతీ రెడ్డి గారు. వీళ్ళిద్దరూ దే లుక్ వెరీ గుడ్ కపుల్, మంచి ఒక ఫ్యామిలీగా అనిపిస్తారు. ఇద్దరు చూసినప్పుడు మంచిగా అనిపిస్తారు భారతీ రెడ్డి గారు, జగన్ రెడ్డి గారు. అంటే పర్సనల్గా నేను యాక్చువల్గా ఒకసారి నా ఫ్రెండ్ నన్ను పులివెందులు తీసుకెళ్ళాడు. ఆ ఫ్యామిలీస్ మొత్తం చూపించాడు, అంటే వాళ్ళందరిని కల్పించాడు. మనం అనుకున్నట్టుగా దూరం నుంచి చూస్తే వాళ్ళు ఏదో ఫ్యాక్షన్ చేస్తారు, దుర్మార్గులు, దుష్టులు అని బయట నోషను. బట్ అక్కడ పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ మొత్తం చూస్తే వాళ్ళందరూ చాలా భక్తితో నిండిపోయి ఉన్నారు. వాళ్ళంతా చాలా భక్తి పరులు. మరి బయట ఉన్న టాక్ డిఫరెంట్గా ఉంది కానీ, బట్ అక్కడ చూస్తే దే రియల్లీ ది ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ డివోషనల్ ఫ్యామిలీ. నేను చూసి చెప్తున్నాను, మా ఫ్రెండ్ తీసుకెళ్ళాల వాళ్ళు ఆల్మోస్ట్ అందరి ఇళ్ళకి తీసుకెళ్ళాడు, తీసుకెళ్ళి పరిచయం చేశాడు అన్నప్పుడు. ఓకే, సో పర్సనల్గా వైఎస్ఆర్ ఫ్యామిలీ ఈజ్ ఎ గుడ్ ఫ్యామిలీ. పర్సనల్ నేను అదే చెప్తున్నా, రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాను. వైఎస్ఆర్ ఫ్యామిలీ ఈజ్ వెరీ గుడ్ ఫ్యామిలీ, దర్ వెరీ డివోషనల్ ఫ్యామిలీ ఇన్ పులివెందుల. రాజశేఖర్ రెడ్డి గారిలో చాలా మార్పు రావడానికి కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఆయన భక్తే ఒక రీజన్ అయ్యి ఉండవచ్చు. ఆ భక్తి వల్లనే ఆయన చాలా మారాడు రాజశేఖర్ రెడ్డి గారు అని నేను అనుకున్నాను. సరే, ఎనివే, వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు జగన్మోహన్ రెడ్డి గారు, భారతీ రెడ్డి గారు. వీళ్ళిద్దరు ఎలా కలిసి ఉంటారు అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాలే చాలాసార్లు చెప్పారు వాళ్ళు ఎలా ఉంటారు. అది వాళ్ళు విమర్శలు అనుకోండి, ఏదైనా సరే ప్రతి దాంట్లో ఒక పాజిటివ్ కోణం ఉండేది. మనం చూసే అప్రోచ్లో పాజిటివ్ కోణం ఉండేది. ఆ పాజిటివ్ కోణం ఏంటంటే, ప్రతిపక్షాలు రోజు మీడియాకెక్కి భారతీ రెడ్డి చెప్పిందే జగన్మోహన్ రెడ్డి వింటాడు అని చెప్పి రోజు వాళ్ళు మీడియాకెక్కి విమర్శలు చేస్తున్నారు. దట్ షోస్ హౌ మచ్ హీ లవ్స్ హిజ్ వైఫ్, జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ప్రతిపక్షాలు చెప్తున్నాయి హౌ మచ్ జగన్మోహన్ రెడ్డి గారు లవ్స్ హిజ్ వైఫ్ అనేది ప్రతిపక్షాలు రోజు కోడేకి వస్తున్నాయి. సో దట్ ఈస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఎ గుడ్ ఫ్యామిలీ. ఓకే, సేమే లైక్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడ కనిపించింది భారతీ రెడ్డి గారు కూడా. షీ నెవర్ కమ్స్ టు మీడియా, షీ నెవర్ టాక్స్ టు మీడియా, బట్ షీఈ్ ఆల్వేస్ విత్ హిమ్. అండ్ ఎక్కడికి వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా, లండన్ వెళ్ళినా, బట్ షీఈ్ దేర్ విత్ హిమ్ ఎవ్రీ టైమ్. సో దిస్ ఈస్ ఎ రిఫ్లెక్షన్ దట్ దేర్ యాజ్ ఎ ఫ్యామిలీ ఎ గుడ్ అండ్ రోల్ మోడల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ వన్స్ అగైన్ ఐ మీన్ సే వెల్ విషెస్, గుడ్ లక్, కంగ్రాచులేషన్స్. మరి ఎన్నో వెడ్డింగ్ యానివర్సరీ నాకు కరెక్ట్ తెలీదు, బట్ ఫర్ యువర్ వెడ్డింగ్ యానివర్సరీ. పొలిటికల్గా వస్తే నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తనని నేను చెప్పుకుంటున్నాను పొలిటికల్గా. బట్ జగన్మోహన్ రెడ్డి గారు మే బహుశా ఏ కార్యకర్త చెప్పుండడు, ఏ కార్యకర్త ఇలా చెప్పుండడు. నేను అదే చెప్తున్నా, పర్సనల్గా జగన్మోహన్ రెడ్డి గారు వేరెవర్ దే ఆర్, దే ఆర్ ఇన్ బీజేపీ, దే ఆర్ ఇన్ వైఎస్ఆర్సీపీ, దే ఆర్ ఇన్ కాంగ్రెస్, దే ఆర్ ఇన్ లండన్, దే ఆర్ ఇన్ యూకే, యాజ్ అ ఫ్యామిలీ ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. ఓకే, బట్ పొలిటికల్గా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ లాంగ్ యాజ్ హీఈస్ అవే ఫ్రమ్ బీజేపీ అండ్ ఎన్డీఏ ఏలియన్స్, ఐ విల్ ఆల్వేస్ సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు. యాజ్ లాంగ్ యాజ్ హీఈస్ అవే ఫ్రమ్ బీజేపీ అండ్ ఎన్డీఏ ఏలియన్స్, ఐల్ గివ్ మై 100% సపోర్టు జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్లీ. బట్ చెప్పలేమేందని పాలిటిక్స్లో
పార్టీలు ఎటువైపుకి మొగ్గాలి, ఏ ఏలియన్స్లోకి వెళ్ళాలి, ఎన్డీఏ ఏలియన్స్లోకి వెళ్ళాలా, ఇండియా ఏలియన్స్లోకి వెళ్ళాలా అనేది సిచ్యువేషన్స్ని బట్టి, పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. ఆ పరిస్థితులను బట్టి మారుతూ ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ అధిష్టానం అనేది వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. పార్టీలకు ఒక సిద్ధాంతాలు ఉంటాయి, అలాగే ఓటర్కు కూడా కొద్ది కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. చాలా తక్కువ మంది ఉంటారు, వాళ్ళలో నేను ఒకడిని అనుకోండి. నేను ఏంటంటే రేషనలిజం అనే దాని మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటా, అంటే నా ఆలోచన అంతా రేషనలిజం మీద ఉండేది. రేషనలిజం అంటే సింపుల్గా ఏంటంటే, కులము మతము అనేది ప్రస్తావన అవ్వకూడదు. ఒక దేశం బాగుపడాలన్నా, ఒక రాష్ట్రం బాగుపడాలన్నా, కులము మతము అనే దాని మీద మనం నిర్ణయాలు తీసుకోకూడదు. వ్యవసాయం ఎలా ఉంది, విద్య ఎలా ఉంది, ఆరోగ్యం ఎలా ఉంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రజలు ఎలా ఉన్నారు, పేదరికంలో ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, అదే కానీ కులాలను బట్టి మతాలను బట్టి రాజకీయం చేయకూడదు. కులాలను బట్టి మతాలను బట్టి అప్లిఫ్ట్మెంట్ ప్రోగ్రామ్స్ చేయొచ్చు. అంటే వాళ్ళు ఎవరైనా ఎరగబడిన వాళ్ళు ఉంటే వాళ్ళకి మీరు అప్లిఫ్ట్మెంట్ చేయొచ్చు, ఐడెంటిఫై చేసి. బట్ దట్ షుడ్ నాట్ బి యువర్ పొలిటికల్ ప్లాట్ఫామ్. దాన్ని రేషనలిజం అంటారు. ఆ రేషనలిజాన్ని ఎక్కువగా నమ్ముతా నేను. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తమిళనాడు కొద్దిగా ఫాలో అవుతారు. అది ఇప్పుడు అక్కడ కరుణానిధి, అతను రేషనలిస్ట్. కరుణానిధి రేషనలిస్ట్. అతను ఏమంటాడు, దేవుడు లేడు అంటాడు, బట్ హీజ్ వైఫ్ గోస్ టు టెంపుల్. ఆయన తీసుకెళ్ళి టెంపుల్లో వదిలేసి వస్తాడు కరుణానిధి. ఆయన ఏమంటాను, భార్య గుడికి వెళ్తాండి, ఎస్ వెళ్ళండి, నో ప్రాబ్లం. బట్ వేరేజ్ ఇక్కడ కర్ణాటకలో ఏం జరిగింది, ఒక బీజేపీ ఎంపీ వాళ్ళ అమ్మగారు చర్చికి వెళ్తున్నాడని బలవంతంగా పట్టుకొచ్చి గర్వాపసి అని చెప్పేసి గొడవ గొడవ చేసి ఆమెను బలవంతంగా మత మార్పిడి చేశారు గర్వాపసి పేరుతోటి. ఆమె ఇష్టం చర్చికి వెళ్తానంటే వెళ్ళొచ్చు కదా. ఓకే, నేను అలాగే అండి, నేను రేషనలిస్ట్ని ఏంటి అని అంటే, ఇప్పుడు నా భార్య గుడికి వెళ్తాను అంటే ఎస్ నేనే వెళ్ళి గుడిలో దించేసి వస్తాను. నా కూతురు చర్చికి వెళ్తానంటే నేనే వెళ్ళి చర్చిలో దించేసి వస్తాను. నా చిన్న కూతురు వెళ్ళి నేను మసీదుకి వెళ్తాను అంటే ఎస్ నేనే వెళ్ళి దించేసి వస్తాను. దట్ షుడ్ నాట్ బి ఎ కన్సర్న్, దట్ షుడ్ నాట్ బి క్రైటీరియా ఫర్ ఎనీబడి. దే హ్యావ్ ఎ ఫ్రీడమ్. ఇది ఈ రేషనలిజాన్ని నేను కోరుకుంటా. దీనికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాబట్టి, వాళ్ళు ఒక మత ప్రాతిపదికన రాజకీయం చేస్తారు కాబట్టి, నా యొక్క సిద్ధాంతపరంగా భారతీయ జనతా పార్టీకి నాకు కొద్దిగా ఐడియాలజీ డిఫరెన్స్ ఉండేది, ఐడియాలజీ డిఫరెన్స్ ఉండేది. అంతే, వ్యక్తులు ఐ లైక్ దమ్, ఐ లవ్ దమ్, ఐ లవ్ నరేంద్ర మోడీ గారు, ఐ లైక్ నరేంద్ర మోడీ, ఐ లైక్ అమిత్ షా, ఐ లైక్ ఆల్ ద పీపుల్. బట్ రాజకీయ పరంగా ఐ హ్యావ్ ఎ డిఫరెన్స్, అంటే ఐడియాలజీ పరంగా ఐ హ్యావ్ ఎ డిఫరెన్స్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, యాజ్ లాంగ్ యాజ్ హీఈస్ అవే ఫ్రమ్ బీజేపీ అండ్ ఎన్డీఏ, ఐ విల్ గివ్ మై 100% సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్లీ. అంటే అర్థం, మరి జగన్ గారు ఒకవేళ బీజేపీలో మెర్జ్ అయినా, బీజేపీతో ఎలియన్స్ పెట్టుకున్నా, నేను ఇప్పటి వరకు జగన్ గారిని చేసే ఈ యొక్క ప్రమోషను భజన అనేది ఆగిపోయింది అని అర్థం. అది బహుశా ఏ కార్యకర్త చెప్పుంటాడు జగన్మోహన్ రెడ్డి గారికి, ఇట్లా నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి, ఐ సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ లాంగ్ యాజ్ హీఈస్ రేషనలిస్ట్ పొలిటికల్లీ. బట్ యాజ్ ఎ ఫ్యామిలీ, వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ దాట్ ఐ లైక్ దర్ ఫ్యామిలీ. రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ నాకు చాలా గౌరవం ఉంది, చాలా రెస్పెక్ట్ ఉంది. నేను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాను, చూశాను. మనం అనుకున్నట్టుగా బయట ఏదో ఫ్యాక్షనిస్టులు, దుర్మార్గులు అంతా కూడా బయట, ఇదే మొత్తం డివోషనల్ ఫ్యామిలీ. చాలా అందరూ కూడా భక్తి పరులలాగా అనిపించారు వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి చూస్తే నాకు. ఓకే, దట్ ఈస్ రియాలిటీ. రిమైనింగ్ ఆన్ పొలిటికల్ వదిలేయండి. ఓకే, థ్యాంక్ యూ.